నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వాహనాల తనిఖీలో 1 కోటి విలువ చేసే గంజాయిని పట్టివేశామని కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును తనిఖీ చేయగా సినీ ఫక్కీలో గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగం డోర్ మ్యాట్ల మధ్యలో తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన 4 క్వింటాళ్ల గంజాయి విలువ 1 కోటి రూపాయలుంటుందన్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారంతా హర్యానా రాష్ట్రానికి చెందినవారని అన్నారు. వారిలో 3 మహిళలు, 5 వ్యక్తులు, మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. భద్రాచలం చెక్ పోస్ట్, భద్రాచలం సబ్ డివిజన్ లో భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకు నిన్న కలిమేల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 400 కేజీస్, ఎగ్జాక్ట్లీ 404 కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది మనం నార్మల్ వెహికల్ చెకింగ్ లో ఏదైతే ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉందో రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ కలిమేల నుంచి స్టార్ట్ అయ్యి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళే బస్సులో తనిఖీ చేయగా దాంట్లో 404 కేజీస్ ఆఫ్ గాంజా, అవి కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్లలో, అదేవిధంగా డోర్ మ్యాట్స్ ఏదైతే ఉంటాయో వాటిలో హైడ్ చేసి బస్సు పైన నార్మల్ ట్రావెలర్స్ లాగా ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు దీంట్లో ఇన్వాల్వ్ అయిన 8 మంది ప్రయాణికులు, వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ అనే పేరు చెప్పి ఒరిస్సా ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వీళ్ళకు సహకరిస్తున్న వ్యక్తుల పేర్లు బుజ్జి, అదేవిధంగా బాలరెడ్డి, వీళ్ళ సహకారంతో ఈ గాంజా అంతా కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్లలో, అదేవిధంగా డోర్ మ్యాట్స్లలో సెట్ చేసి నార్మల్ ప్రయాణికుల లెక్క వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ట్రావెల్ చేసినాక వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఫర్దర్ గా సేల్ చేయడం, అక్కడ లోకల్ కన్సంప్షన్ కు సేల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈజీ ఇన్కమ్ కు అలవాటు పడి వీళ్ళు హర్యానా నుంచి మనకేదో వస్తువులు అమ్ముతున్నట్టు మనకు కవర్ స్టోరీ తీసుకొని వచ్చి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు. సో దీంట్లో మేము వీళ్ళను ఇంట్రోగేట్ చేస్తే ఏంటంటే వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. 8 మంది కూడా కొందరు పానీపట్ జిల్లా, అదేవిధంగా భవానీఖేడ్ హిల్సార్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కొన్ని రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి కలిమేల ప్రాంతంలో ఇవన్నీ కూడా తీసుకుని ట్రావెల్ చేస్తున్నారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా తెలంగాణ పోలీస్ నుంచి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో, నార్మల్గా మనం ఏంటంటే ఇండివిజువల్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎందుకు చేయమంటే అక్కడ పబ్లిక్ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఇబ్బంది కలగవద్దని. కానీ ఇప్పటి నుంచి మా ఫోకస్ అనేది ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా మేము షిఫ్ట్ చేస్తాం. ఏ బస్సు అయినా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిణీ జరుపుకున్నాము. అదేవిధంగా మా రిక్వెస్ట్ కూడా, ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఏంటంటే వాళ్ళకు వాళ్ళ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఏం ట్రావెల్ చేస్తున్నారు అనేది బేసికల్గా చెక్ చేయట్లేదు. సో వాళ్ళకు కూడా నా నుంచి, తెలంగాణ పోలీస్ నుంచి కూడా అప్పీల్ ఏంటంటే మీ దగ్గర ఎవరైతే ప్యాసింజర్స్ అనుమానాస్పదంగా కొన్ని ఎవరైనా వస్తువులు తీసుకొచ్చి పెట్టినప్పుడు వెంటనే లోకల్ పోలీస్, ఐదారు ఒడిశా అయినా లేకపోతే భద్రాచలం వచ్చినాక భద్రాచలం పోలీస్ అయినా కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మేము వెంటనే వాటిని చెక్ చేసి చేయడం జరుగుతుంది. లేని ఎడలు ఏమవుతుందంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నదన్న కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ట్రాన్స్పోర్ట్స్, మనకు నార్మల్ ఏంటంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్లలో కూడా వచ్చేది చాలా వరకు తెలియకుండా పోతుంది. సో ఇవన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనకు గాంజాయి నిర్మూలించడానికి 2 పద్ధతులు, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, అదేవిధంగా లోకల్ కన్సంప్షన్. మనకు కొత్తగూడెం జిల్లాలో కూడా లోకల్ కన్సంప్షన్ ఎవరైతే చేస్తున్నారో స్టేషన్స్ వైజ్ వాళ్ళ డీటెయిల్స్ తీయడం జరిగింది. వాళ్ళని ఏదైతే హాట్స్పాట్స్ ఖాళీ ప్రాంతాల్లో వెళ్ళి మద్యము అదేవిధంగా గాంజా సేవిస్తున్నారో ఇవి కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాటి మీద కూడా రెగ్యులర్గా మేము ఫోకస్ చేసి చాలా వరకు కూడా కేసెస్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో, లోకల్ ఎవరు సెల్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరు కన్సంప్షన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా లిస్ట్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. ఓన్లీ థింగ్ ఏంటంటే తల్లిదండ్రులు, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాట్ ఓన్లీ పోలీస్, మీకు మీ కాలేజ్లో ఇటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ తోటి. అది వినకపోతే మాత్రం డెఫినెట్లీ స్టూడెంట్స్ అయినా కూడా విల్ డెఫినెట్లీ రిజిస్టర్ కేసెస్. థ్యాంక్ యూ.